Ya, para ini dia. Karena apa yang sesuai. Terus penuntutan kamu mungkin terbunuh masalah kulis kulit. Om Drumri Raja, Drumri U Bhaspati, Drumri Indrasya Gisya, Rastantha Yatam, Drumam Drumam, Ayam Vata Samahut Rastu, Kiramirihi, Swaminaha, Karma Yogyara, Parasiddhi Rastu, Setamanam Bhavati, Setayush Purusha Siddhi Indri, Ayush Dev Indri, Parapradi Vishkade, Yuvaitam Brahmano Vedam, Amudena Vrtamandrim, Tasvai, Brahmaja Brahmaja, Ayu Kirtim Prajandadu, Vigravananda Bhagavate, Ayuga Nekadu Guru Vettu Kare Rasi Vrtamandrim. అక్కడ మీ కావాలి ముందుకురండి. ఒక చైనా ఇంటి అక్కడ మూడు అడుగులు వెనక గ్లాస్ వాటర్ కురండి. గ్లాస్ వాటర్ తీసుకురా. శ్రేయస్కాంతాయ కళ్యాణ నిధయే హృదయ దినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం అథ తదంగ వేద శ్రీమన్ మహావిష్ణుదేవత ప్రీత్యర్థం మహానంద వీర్యస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యా ప్రియుత సత్యా ప్రియమానస్య మహాజలోకమధ్యే పరిభ్రమణమానానాం అనేక కోటి బ్రహ్మాండానాం అనేక కోటి బ్రహ్మాండానాయ ఏకమే అవ్యక్త ప్రకృతి మహంగార ఆకాశ వాయు హృదయల పృథివ్యావరణే సప్తమిరావృతే అస్మిన్ మహాన్ బ్రహ్మాండ కండమండలే ఆధార సిద్ధి శ్రీ వరాహ కుర్మానంద ఐరావతాఖ్య శ్రీ గజో పరివృతి శ్రీయ అతల వితల సుతల రసాతల మహాతల పాతాలాది సప్తలోకానాం ఉపరితలే ప్రతిలోమైన భూలోక భువర్లోక స్వర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యాదిలోక సప్తకానామలో భాగే మహానాలయమాన మణిరాజరాజశేషస్య సహస్ర ఫనావలమండితే ఐరావత పుండరీక వామన ముముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య హస్తవిద్ధుని శుండాదండోత్తంభితే మండోటిండి మండమరుజించర కాహలి పటహావలి మృదుమధ్యరాలి మృదంగదుందుమి దక్తిదాముఖ హృద్యవాద్యత మధురమంగళ నారమేదుర నాటార విభూపాల విలహరి మాయామాడవగౌళ సావేరి శుద్ధ సావేరి గాంధారి సేనాది హనుమత్కోటి దేణుగా నాటక ప్రియ హనుమత్కోటి శ్రీ స్వామిన శ్రీ శ్రీనివాస సుప్రీత సుప్రసన్నో వరదో భవందు యో ఐదాం బ్రహ్మణో వేదాం అమృతేనా వృతాంబరిం తస్మై బ్రహ్మాజ బ్రహ్మాజ ఆయ కీర్తి. మీరందరి అందరి యో ఐదాం బ్రహ్మణో వేదాం అమృతేన వృతాంబరిం తస్మై బ్రహ్మాజ బ్రహ్మాజ సైడ్ కూర్చోండి. ఆయ కీర్తి ప్రజాందో భాగనే ఏ వైనం ప్రణయతి బ్రాహ్మణ అక్షయోధరేతు బ్రాహ్మణోయి సర్వాణేవాః అయిపోయి సైడ్ ఉండమ్మా. అక్కడ ముందు
పూలే పూలు ఉన్నాయి. సైడ్ ఉండమ్మా అమ్మ, కొంచెం సైడ్ ఉంటే దాంట్లో పెట్టి పెంచుకోవాలి. సమస్య రామనామోషు ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతీ ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి మూకం కరోతి వాచారం బంధుం ఘాయతే గిరిం యత్కృపా వందే పరమానంద మాధవం శ్రీగురు దీనతారిణం శ్రీ చైతన్య ఈశ్వరం కృష్ణాయ కృష్ణాయ వాసుదేవాయ వాసుదేవాయ దేవకీ దేవకీ నందనాయ చ నందనాయ చ నందగోపాల ప్రణమామి హరి ప్రియే హరి
ఏమచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. పూజ్యాయ రాఘవేంద్రాయ శ్రీకృష్ణచైతన్యనిత్యానందీయద్వైతగదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే రామ హరే రామ కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శ్రీ శ్రీ రాఘవేంద్ర స్వామికి శ్రీ మోహన విజయతే శ్రీ సీతారామ చంద్రమూర్తి భగవానికి శ్రీ పంచముఖాంజనేయ స్వామికి మార్కాపురం భక్తులందరికీ శ్రీ లక్ష్మీ ఐక్య స్వామి భగవానికి శ్రీ పద్మావతి బాలజీ భగవానికి గోవింద హరే కృష్ణ అండి. అందరితో ఫోన్ లో ఎవరు నాకు వారితో నా మనలో ముగిస్తున్నాను. మీ అందరికి హయగ్రీవ జయంతి మరియు బలరామ జయంతి శుభాకాంక్షలు. శ్రీ బలరామ భగవానికి శ్రీకృష్ణ బలరాములకి గోవింద. నన్ను వెనకాల ముందుకు వస్తుంది. ఈరోజు చాలా విశేషం, కొద్ది నిమిషాలు మాట్లాడుకున్నా. వాస్తవానికి నేను ఇలా మాట్లాడిన సమయంలో నేను చదువుకునేవి చాలా ఉంటాయి. నాకు కుర్చీలో కూర్చోవచ్చు, నాకే అభ్యంతరం లేదు. మీ మీ సౌఖ్యాన్ని బట్టి కూర్చోండి. హరే కృష్ణ. ఈరోజు చాలా మంచి రోజు. బ్రహ్మగారు ఎక్కడి నుంచి అండి? ఇక్కడేనా? చాలా సంతోషం. ఇక్కడ పాండవ స్వామి గుడి కూడా ఉంది. భలే భలే. అయితే మీరు మత సాంప్రదాయాన్ని, పండవీ సాంప్రదాయాన్ని, వైష్ణవ సాంప్రదాయాన్ని, శైవ సాంప్రదాయాన్ని బాగుంది అన్నింటినీ పోషించేటువంటిది మార్కండేయుడు వచ్చినటువంటి మార్కండేయుడు తపస్సు చేసినటువంటి మార్కాపురం. చాలా సంతోషం, చాలా సంతోషం. చాలా మంచి ఊరు, మంచి వారు. అయితే మనం రోజులు గడిచే కొద్దీ అదేదో సామెత ఉందే అలా అవ్వకూడదు. అంటే రోజులు గడిచే కొద్దీ మనలో వైరాగ్యం పెరగాలి, క్లారిటీ పెరగాలి, ప్యూరిటీ పెరగాలి, భక్తి పెరగాలి. అలా పెరగాలంటే అదో అలా ఆంధ్ర భూమి ఆంధ్ర ప్రభు కాకపోతే వాళ్ళు ఆయన లేదు. పర్లేదు ఏంటంటే తెలియదు కదా, మనకి వాసనలు అని ఉంటాయి. ఆ వాసనలు ఏమిటంటే జన్మాంతరం అది మళ్ళీ మళ్ళీ వచ్చేస్తుంటుంది. సెల్ ఫోన్ మారుస్తాం కదా, కానీ సిమ్ మార్చంగా అవునా? సెల్ ఫోన్ కొత్తదే, సిమ్ అదే. అలాగా మన సెల్ అంటే శరీరం, అది మారుస్తుంటాం. మరి మనస్సు ఇంద్రియాలు పాత్రవే. అందుకే చూడండి, నిన్న విన్నాను సాయికి గారు చెబుతూ ఉన్నారు, నేను ఆలోచిస్తూ ఉన్నాను, అది చాలాసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వింటూ ఉండాలి. ఏమిటంటే ఈ అష్టావకరుడు వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నాడు, వాళ్ళ నాన్నగారేమో పాఠం చెప్తున్నారు. నువ్వు పాఠం గవలమే చెప్పేస్తున్నావు, అది సరిగా వినట్లేదు, అలా చెప్పకూడదు అన్నాడు. ఒరే అసలు ఇంకా బయటికి రాలేదు, అప్పుడే స్పీకర్ మాదిరిట్టేవా నువ్వు? ఎన్ని వంకలు నువ్వు, నువ్వు అష్టవంకలతో పుట్టు అన్నాడు. ఇప్పుడు మీరు ఎనాలిసిస్ చేయండి,
కడుపులో ఉన్నవాడు వాళ్ళ నాన్నగారు చెప్పేది తప్పు అని చెప్పగలిగాడంటే అతను అంతకు ముందు చాలా ధ్యానం కలిగి ఉన్నాడేగా. ఉదాహరణకి మీరు రూమ్లో ఉన్నారండి, మీ పిల్లవాళ్ళకి ఏదో చెప్పారు, మీరు బయట చూడట్లేదు, రా ఎడం పక్కన ఉంది ఏదో తీసుకురా అని ఏదో చెప్పారు. మీ బుద్ధి వలన మీకు తెలిసిపోయింది వాడు ఎడం పక్కన కాదు కుడి పక్కన ఏదో చేస్తున్నాడు. అలా పూర్వజ్ఞానం ఉంటుంది కదా, అంటే యష్టావకులు ఒకటే కాదు, మీరు గమనించండి, ఉత్తమం మధ్యమం ఆదమం, మనం ఎక్కడ ఉన్నామో మనం చూసుకోవాలి. మన దేశం పేరేంటండి? భారతదేశం. ఎందుకు వచ్చింది ఆ పేరు? అదండి ఇప్పుడు అదంతా నిజమే తల్లి. మనం ఇప్పుడు పూజారి గారు అర్చక స్వామి వారు ఇక్కడ పూజ చేయించినప్పుడు ఈ శంకుస్థాపనలో ఎక్కడ ఉన్నామో చెబుతారు. ఏం చెప్పి భరత వచ్చే భరతకండే ఇలా చెప్తారా? మేము దక్షిణ దిక్ బాగే ఈశాన్య కృష్ణ ఒక్కొక్క దిశను బట్టి అలా చెబుతారు. గోదావరి దగ్గరికి గోదావరి కృష్ణ మధ్య దేశం ఇలా చెప్తారు. ఇక్కడ శ్రీరంగ శ్రీయ కావేరి తుంగభద్ర తుంగతీరి ఇలా చెప్తారు కదా. ఇక్కడ చెప్పినప్పుడు ఏం చెప్పారు అంటే మనం ఎక్కడ పుట్టాము, ఇది ఎంత గొప్పది, ఈ రోజు ఏమిటి, ఈ సంవత్సరం ఏమిటి, ప్రోత్సాహం ఇవన్నీ చెప్తారు కదా. అసలు ఈ భారత వర్షము అని ఎందుకు పిలువబడుతుంది? ఇది ఫోన్ కట్ చేయండి అమ్మ. భారత వర్షము చూడండి, ఎవరు పాపం ఇంటూనే ఉన్నారు. అదే ఎక్కడి నుంచి మీరు? హరే కృష్ణ అండి. ఎక్కడి నుంచి అండి? హలో హలో అండి, ఎవరండి? నాన్న ఎక్కడి నుంచి? చాలా మంది ఉన్నారు బంగారు. అయితే మనం ఈ దేశం పేరు భారతదేశం ఎందుకు వచ్చింది? ఎవరు చెప్తున్నారు? భారతడు పరిపాలించాడు. ఎవరా భారతుడు? మళ్ళీ ఇదో ప్రశ్న. రాముడు తమ్ముడు కాదు, మన భారతుడు పరిపాలన చేయలేదుగా. వాళ్ళ అమ్మాయేమో పెద్ద ఆశతో వాళ్ళమ్మ ఎవరు భారతుడు? వాళ్ళ అమ్మాయి ఎవరు? రామాయణంలో కైక ఆవిడ ఏం చెప్పింది? ఆయన పాప ఊళ్ళో లేడు, ఆయనకి ఏం తెలియదు. వాళ్ళ అమ్మ ప్రాయంలో వెళ్ళి ఏం తెలుసు పాపం రాగానే వాళ్ళప్పుడు మళ్ళీ చెప్తాను, నన్ను అలవాటు చేయకండి వినండి. వెళ్ళాడు వాళ్ళ అమ్మదగ్గరమ్మా నాగారు ఏది అని అడిగాడు. మీరు బాగా వినాలి, ప్రసాదం పెడతాను మళ్ళీ తినాలి. సరే కానీ ఇప్పుడు నేను చెప్పబోయే రీజన్లో ఆయన రావాలి, ఇది భాగవతం వస్తుంది. సరే మొత్తం ఈ భరతుడు మన రామాయణంలో భరతుడు అడుగుతాడు అమ్మా నాగారు ఏది అని. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు కాలం చేశారు కదా, ఆవిడకి అసలు భర్త పోయాడని భయం లేదు. తేలగా అంటే తెలుసా అండి? తేలిగ్గా ఎన్ని పుద్ధులు తెలుసా? జీవులు అందరూ చెత్త చివరికి ఎక్కడ చేరుకోవాలో అక్కడ చేరుకున్నాడు అండి. తెలివితేటండి చదువు తెలివితే కావచ్చా? నాన్నగారు కాలం చేశారని చెప్పలే, అయ్యో అని బాధలే. ఏం చెప్పింది? జీవులు అందరూ ఎక్కడ చేరుకుంటారో అక్కడికే చేరుకున్నారు అని అని రాజన్ అంటుంది. ఎవరి? భరతుడు. నీ కోసం రాజ్యం సిద్ధం చేశాను అంటుంది. నేను రాజునే నాన్నగారు కాలం చేసినప్పుడు ఏమని కవలించారు, ఏమని పిలిచారు అంటే హే రామ హే లక్ష్మణ అన్నారు. అంటే ఏదేమిటి? వాళ్ళిద్దరు దగ్గరలో లేరా? లేరు. వాళ్ళిద్దరిని అడిగి పంపించాను నీకే రాజ్యవాడానికి అంటే ఆయన పాపం తల బాదుకుంటాడు. అయ్యో ఈ రాజ్యాన్ని పరిపాలించే హక్కు ఎవరిది? అయితే నాన్నగారు లేదా అన్నయ్యది. నేను పరిపాలించడమే, నేను దాసుని, ఆయన యొక్క వస్తువు నేను అంటాడు. అలా భరతుడు ఎంత గొప్పవాడు, ఈయన నిందరూ మోసాడు పాపం. ఆ రాజ్యాన్ని తనది కాని రాజ్యాన్ని తనదిగా
అక్కడ అక్కడ నా బాబు బాబు ఫోన్ మాట్లాడు, దూరం వెళ్ళి మాట్లాడు, మనస్సు కదండి దిక్కుమంది మాట్లాడు చెప్పు. ఇక్కడ మాట్లాడనే ఇక్కడ మాట్లాడకనే ఏమని చెప్పాలి, బుద్ధి చెప్పాలి. మరి దొరకొస్తే వెంటనే ఊకేసుకుంటే ఇది వచ్చిందండి, వెంటనే వెళ్ళిపోతామండి ఇక్కడ మనస్సులో చెప్తారు కాసేపు బాబు అని చెప్పి. అలా చాలా విషయాల్లో దానికి చెప్పాలి మనం, చెప్పం మనం ఆడితో వీడితో మాట్లాడతామా, మనతో మనం మాట్లాడాలి తచ్చేదాకా. ఈవిడ ఆవిడ మీద కంప్లైంట్, ఆవిడ ఈవిడ మీద కంప్లైంట్, ఒకసారి అర్థంలో చూసుకుని మనతో మనం మాట్లాడాలి కదా, దాన్ని అంతర్ముఖము అంటారు. నీతో ఒకసారి మాట్లాడు, ఒకసారి డిస్కస్ చేయి ఎన్ని మార్పులు వస్తాయో. అలా మనతో మనం మాట్లాడుకోవడానికే మౌనం అని ఒక ఆయన. నేను వచ్చాను ఎంతసేపు నీతో మాట్లాడానా, ఏవో చదువుకుంటూ ఉన్నాను ఇక తప్పదు అందుకని మాట్లాడుతున్నాను, లేదా ఇంకా ఏవో చదువుకుంటాను. ఎందుకని మీరెవరు నాతో రాదుగా, మా నాన్నగారు వెళ్ళిపోయారు, మా అమ్మ వెళ్ళలేదుగా, మా అమ్మ వెళ్ళిపోయింది, మేము వెళ్ళలేదుగా, ఎవరి దారి వాళ్ళదే చెబితే నవ్వుతారు. మా అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు ఏవో కంప్లైంట్ చేస్తుంటారు కదా, అలా చేసినప్పుడు ఎందుకే ఇవన్నీ ఏం అక్కర్లేదు, చక్కగా జపం చేయి, లేదా టీవీ చూడు, నువ్వు కంప్లైంట్ చేసినందుకు మాత్రం మన మారుతుందా, ఏం మారదు, అలా చూడు నాన్న ఫోటో నెక్స్ట్ నీదే అని చెప్పాడు. దుర్మార్గు మరి మా అమ్మ ఫోటోలోకి ఎక్కి ఎనిమిది ఏళ్ళు మనం అంత ఫోటోలోకి వెళ్ళాల్సిందా, నువ్వు ఎంత గ్రేట్ అయినా నీ పేరు నుంచి ఎల్ఏటీఏ అని వచ్చిందా లేదా, అంటే లేటు నువ్వు గ్రేట్ అయినా బాబు అయినా లేట్ అయిపోతావు, అక్కడ గేట్ తీసి రెడీగా ఉంటాడు ఎవరు. అందుకనే ఈ శ్లోకం చెప్పండి, మనందరికి ఒక మైండ్ సెట్ ఏంటంటే పనికి మాన మైండ్ సెట్. ఇంకా చాలా టైం ఉంది తప్ప ఈ ఎవరు తిట్టకూడదు కానీ వీడు చెడిపోయిందా కానీ జరగొడతాడు. ఉదాహరణకి ఇప్పుడు ఏం చదువుతున్నావు అబ్బాయి, బీటెక్ చదువుతున్నాడు అంటే వాడు పంచర్ కట్టేది ఏంది మనది, వాడు పెంచర్ కట్టేది ఆ మెల్లో ఆ చెప్పమాల వేసుకుని అదే మొక్కాన కొట్టు ఏందిరా ఏమైంది ఇప్పుడు, అప్పుడే 20 అయిపోయింది అని ఈ బొట్టు ఏంది, ఇంకా చాలా టైం ఉంది ఇక అంటే వాడు మనం చేసినట్టు. ఇప్పుడు ఓన్లే పిల్లోడు మంచిగా భర్తీ చేస్తున్నాడు కాఫీకి కూడా రాకుండా అది ఎంకరేజ్ చేద్దాంలే, అదే 6 కొట్టాడు అనుకోండి, అయ్యో తప్ప ఈ రోజులో పొరగడు చేయరా మరి సపోర్ట్ ఇంకా గొప్ప రోజులే. వాడు భౌతిక చదివితే డిస్కరేజ్, వాడు రామాయణం చదివితే డిస్కరేజ్, బొట్టు పెట్టుకుంటే డిస్కరేజ్. కాబట్టి ఈ నాశనానికి కారణం ఎవరవుతారు, పేరెంట్స్. ఇప్పుడు ఆడపిల్లని ఎవరు ఎత్తి వెళ్ళిపోతున్నారండి, ఎందుకు ఎత్తి వెళ్ళిపోతారు, దానికి ఉండాలి ఇంగితం, దానికి ఇంగితం ఎలా ఉంది వాళ్ళ అమ్మ నాన్న బట్టి కదా వచ్చేది, నువ్వు ఎప్పుడైనా చెప్పావా బాగా చేసుకో అని. ఇప్పుడు ఈ బంగారు తల్లి వాళ్ళ అమ్మ చెప్పింది ఎంత సమపడ్డాను మాట్లాడాలి ఉంటేనేమో మౌనం లేదు నిద్రపోయింది. ఏం పేరు, ధన్విక, కొన్ని మళ్ళీ లేచి కబుర్లు చెప్తాం. అయితే దండవాళ్ళు ధన్విక మనం చెప్పం కదా స్కూల్లో వేసుకోకూడదు, అందుకని అది ఇప్పుడు నుంచే బోర్డుది డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి డబ్ల్యూటీసీ తెలుసా మీకు, అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ తెలుసా, అలా మనం డబ్బులు ఇచ్చి మన ఆడపిల్లల్ని డబ్ల్యూటీసీ అంటే అది విడో ట్రైనింగ్ సెంటర్ డబ్బులు ఇచ్చి ఒట్లు పెట్టుకోకూడదు, రాజు వేసుకోకూడదు, కూలి వేసుకోకూడదు, ఇప్పుడు అదే మన చెబితే హట్ అని ఇప్పుడు నుంచే విధవాలా తయారు చేయడం. రేపు పొద్దున గాజులు బరువు, యాక్చువల్ మా గాజులు బరువు బరువు దీనికి ఏమో జ్ఞానం కరువు, అందుకని తప్పదు ఇలాంటి కరువు. కతార్ తెలుసా, కతార్ కతార్ అంటే ఏం చేసాం, ముస్లిం మెజార్టీ దేశం కదా, ఆ దేశంలో ఒక ఆయన ఉండే వచ్చారు విజయవాడలో మీటింగ్, ఆయన వాళ్ళ పిల్ల 6 ఏమో స్కూల్కి పంపారు, అక్కడ పంపితే ఆ స్కూల్లో ఇలా బొట్టు గాజులు వేసుకోకూడదని చెప్పారు, చెబితే ఆ పిల్ల ఇంటికి వచ్చినాయన ఇలా బొట్టులో అవి పెట్టుకోకూడదు అన్నారు అని చెప్పారు, చెప్పింది ఆ పిల్ల. మామూలుగా మనం అయితే మన దేశం కాదు అసలే ఇది ముస్లిం దేశం,
మనం పెట్టుకోకూడదు సర్లేమ్మ రేపటించి ఇలా తయారయ్యే వీళ్ళు అని వేదం చెప్తాడు. కానీ ఈయన పౌరుషం ఉన్నాడు కదా, బుద్ధి జ్ఞానం ఉన్నాడు కదా, ఏం చేశాడు స్కూల్కి వెళ్ళాడు. చెప్పండి, బొట్టి కూడా మా కులంలో ఉంది, మరి మీ దేశ కరికులంలో ఉందా పెట్టుకోగలని చెప్పండి, మీ దేశ రాజ్యాంగంలో ఉందా అన్నాడు. చెప్పండి, నేను గవర్నమెంట్కి రాస్తా అన్నాడు. తప్పతానన్నాడు. వాళ్ళ పిల్ల ఇప్పుడు కూడా కథాలు ఖతర్నాక్ లాగా బొట్టు గాజులు పక్కీలు వేస్తూ వెళ్తుంది. ఎందువల్ల, వాళ్ళ నాన్న బుద్ధి జ్ఞానం ఉంది కాబట్టి. ఒక చెప్పట్లేండి కదా, మన దేశం ఇది హిందూ దేశం, ఇస్లాంకి క్రైస్తవానికి ఏ సంబంధం లేని దేశం. ఇక్కడ హిజాబ్ గురించి గొడవ జరుగుద్దా, బొట్టి ఎందుకు పెట్టుకోకూడదు అని మాత్రం అడగవా, పరీక్ష రాయడానికి పుస్తలు తీయాలా, పుస్తల్లో ఏమైనా కాపీ పేపర్ పెట్టాలనుకుంటుందా, గాజులు తీయాలా, ఆడపిల్ల చూలు తీయాలా, మెట్టెలు తీయాలా, సిగ్గులే ఆ దిక్కుమాల పరీక్ష రాయకపోతే శ్రావణ క్వశ్చన్ చేయవా, కోర్టుకి వెళ్ళవా, అంత పౌరుషం లేకుండా ఎందుకంటే అదవబోతుకు. హిజాబ్ తీయమ్మా, నువ్వెవరో కనపట్టలేదు అంటే గొడవ పెట్టుకుంది. దానికోసం అప్పుడు ఉండేటువంటి ఆ ప్రదేశం